అందరికీ నమస్కారం. తెలుగు ఉడి ఛానల్కి స్వాగతం. మేము చేసే భక్తి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కొరకు క్రింది ఉన్న గంట చిహ్నమును నొక్కండి. ఇక ఈరోజు మనం చేసిన పాపాల శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం చేసిన పాపాలకు శిక్ష ఉంటుందని తెలుసు, కానీ తెలియకుండా కొన్ని తెలిసి కొన్ని చేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు మూడింటితో చేస్తాం. ఒకటి శారీరకగత, రెండవది మాటతో, మూడవది మనసుతో. ఆ తప్పులు ఏమిటో తెలుసుకొని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. ఒకవేళ ఆ తప్పులు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం కూడా ఉపయోగపడుతున్నది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేవారు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగత పరీక్షించుకొని మార్పు చెందే సులువైన మార్గాలు. మొదటిది శారీరకత పాపములు. మనుధర్మ శాస్త్రం ఆధారముగా అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం, ఇవి శారీరముతో చేసే పాపములు. ఈ తప్పులను నిరోధించే మార్గం భగవద్గీత ఆధారముగా దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములను, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యం, తన భార్యతో తప్ప ఇతర స్త్రీల యందు కామదృష్టి లేకపోవడం, ఇతరులను హింసించకుండా ఉండడం, ఇవి శారీరక తపస్సులు. రెండవది మాటతో పాపములు. కఠినముగా మాట్లాడడం, అబద్ధములు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన పనికిమాలిన మాటలు వాడడం, ఇవి వాక్తో చేసే తప్పులు. ఈ తప్పులను నిరోధించే మార్గం భగవద్గీత ఆధారముగా ఇతరుల ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలు కలిగించే విధంగా మాట్లాడడం, యథార్థము మాట్లాడడం, వేదశాస్త్రములను పఠించడం, పరమేశ్వరుణ్ణి నామజపం చేయడం, ఇవి వాకుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సు అని తెలియచున్నది. మూడవది మానసిక పాపములు. ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలి అనే ఆలోచన, పరులకు కీడు తలపట్టే ఆలోచన, శరీర అభిమానము, ఇవి మనసుకి సంబంధించిన పాపములు. ఈ తప్పులన్నీ నిరోధించే మార్గం భగవద్గీత ఆధారముగా మనసుని ప్రసన్నముగా ఉంచుకోవడం, శాంతభావం, సదా భగవంతునిచే స్వభావమై మనోనిగ్రహం, అంతఃకరణ పవిత్రముగా ఉంచుకోవడం, ఇవి మానసిక దోషములను పోగొట్టి తపస్సులు అని తెలియచున్నది. అన్నిటిలోనూ మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనమందరం ఈ నిమిషం నుండి అభ్యాసం మొదలు చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన పాఠ్యాంశాల కొరకే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.